నమస్తే అండి. 32 సాలభంజికలు చెప్పిన కథలు, విక్రమార్కుని కథలు. ఇందులో మనం చెప్పుకోబోతూ ఉన్నాం భట్టి విక్రమార్కులు భర్తృహరి కథ, ససేమిరా ససేమిరా కథ, బ్రహ్మరాక్షసులు, మంత్రగాళ్ళు, యువరాణులు, భేతాళుడు, ఎగిరే గుర్రాలు, మాట్లాడే పక్షులు, పరకాయ ప్రవేశ విద్య, కాళీమాత, యుద్ధాలు, మాయలు, మర్మాలు, మంత్రాలు, ఇలా ఎన్నో ఎన్నెన్నో కలిగి ఉన్నటువంటివి ఈ 32 సాలభంజికల కథలు. వీటిని సంస్కృతంలో ఎవరు రచించారు, తెలుగులో ఎవరు ప్రబంధంగా రచించారు, కావ్యంగా రచించారు అన్నది మొదటి స్లైడ్లో ఉంది. వీడియో అయిపోయిన తర్వాత ఆసక్తి ఉంటే ఆ మొదటి స్లైడ్ను పాస్ చేసి మరీ చూడండి. కథలు అన్నీ అయిపోయే వరకు ప్రతిరోజు ఒక వీడియో ఇదే సమయానికి అప్లోడ్ అవుతుంది. తప్పకుండా ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. మొదటి కథలోకి వెళదామా? నిజానికి ఈ మొదటి కథ విడిగా ఒక వీడియోలో చేసి పెట్టడం జరిగింది. అయినా సరే మనం అన్ని కథలు చెప్పుకోబోతున్నాం కాబట్టి ఈ మొట్టమొదటి కథను మరొకసారి చెప్పుకుంటూ ప్రారంభించుకోబోతున్నాం. ధారానగరాన్ని భోజరాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన అద్భుతమైన పరాక్రమం కలిగినవాడు, ధైర్యం కలిగినవాడు. కవులు అంటే ఇష్టం, సాహిత్యం అంటే ఇష్టం, సంస్కృతి అంటే ఇష్టం. అంతటి అద్భుతమైన రాజు భోజరాజు. ప్రజలందరూ ఆయనను ఇష్టపడతారు, ప్రజలందరూ ఆయనను ప్రేమిస్తారు. అలాంటి మహానుభావుడు భోజరాజు. ఒకరోజు ఆ భోజరాజు ఆస్థానానికి ప్రజలందరూ వచ్చి ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నవాళ్ళు విన్నవించుకున్నారు, రాజా మా పొలాలల్లోకి క్రూర మృగాలు వస్తూ ఉన్నాయి, గ్రామాలల్లోకి కూడా క్రూర మృగాలు వస్తూ ఉన్నాయి, వాటిని వేటాడాలి రాజా, వాటిని చంపి మమ్మల్ని కాస్త ప్రశాంతంగా బతికేలా చెయ్యి రాజా అని ప్రజలు తమ కష్టాలన్నీ కూడా రాజుకు చెప్పుకున్నారు. దాంతో భోజరాజు సరే వేటాడడానికి కావాల్సిన సమయం ఆసన్నమయ్యింది అని చెప్పి నిర్ణయం తీసుకొని మీరందరూ వెళ్ళిపోండి, ప్రశాంతంగా ఉండండి అని అభయమిచ్చాడు. ఒకప్పుడు రాజులు వేటాడడము అంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే వేటాడుతూ ఉండేవారు. ఆ తర్వాత కాస్త అది మురుగయా వినోదము అని చెప్పి తయారయ్యి అవసరమున్నా లేకపోయినా సరే జంతువులను చంపడం అనేది మొదలైంది. ఆ తర్వాత చట్టాలు వచ్చాయి మీకు తెలుసు. అయితే భోజరాజు వాళ్ళ సమస్యలు మొత్తం విని వేటాడడానికి కావాల్సిన బల్లెలు, బాకులు, డప్పులు, ఖడ్గాలు, బాణాలు సిద్ధం చేయండి అని చెప్పి చెప్పాడు. అన్ని సిద్ధం చేసుకున్నారు, గుర్రాలు, రథాలు అన్ని తయారు చేసుకున్నారు, అంటే సిద్ధంగా ఉన్నాయి. వాటన్నింటినీ తీసుకొచ్చి పెట్టి సామాను సరంజామా అంతా వాటిలో ఏర్పాటు చేసుకొని వేట కోసం అని చెప్పి బయలుదేరి వెళ్లారు మహారాజు గారు, అలాగే ఆయన సేవకులు. ఇక రాజుగారు వేటాడడానికి వెళ్ళినప్పుడు కొద్ది రోజులు అరణ్యాలలో గుడారాల్లాంటివి వేసుకొని అక్కడ ఉండి ఆయన అక్కడే భోజనం చేయడము, వేటాడము, అక్కడే విశ్రాంతి తీసుకోవడం ఇలా సాగుతుంది. దానికి కావాల్సినటువంటి వంట చేసేవాళ్ళు, సేవకులు వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇక రాజుగారు, ఆయన సేవకులు, భటులు, సింహాలను, ఎలుగుబంట్లను, తోడేళ్లను, అడవి పందులను, ఇలా ఎన్నింటినో క్రూర మృగాలను వేటాడారు. అలా కొద్ది రోజులు గడిచాయి. ఇక చాలు, ఇప్పటి వరకు వేట సరిపోయింది. ఇక కొన్ని సంవత్సరాల వరకు చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటారు, సరే ఇక వేట ఆపుదాము అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు రాజు. ప్రజలందరూ కూడా సంతోషించారు. మహారాజు గారొచ్చి అతి భయానకమైన పులులను, సింహాలను, ఎలుగుబంట్లను, అడవి పందులను, తోడేళ్లను వాటన్నింటినీ చంపేశాడు, ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి అందరూ సంతోషించారు. ఇక రాజుగారు వెనుదిరిగి ఆయన రాజ్యానికి వస్తూ ఉన్నారు. ధారానగరానికి రావాలి, ఆయన రాజధానికి. వాళ్ళలా వస్తూ ఉంటే మధ్యలో ఒక జొన్న చేను కనిపించింది. ఆ జొన్న చేను పక్క నుంచి వెళుతూ ఉన్నారు. అయితే ఆ జొన్న చేను మధ్యలో మంచం మీద ఆ చేను యజమాని ఓ బ్రాహ్మణుడు కూర్చొని ఉన్నాడు. రాజా, భోజరాజా, ఆహా రండి రాజా రండి, చాలా కష్టపడి ఇంత ఎర్రటి ఎండలో ఎక్కడికి వెళుతూ ఉన్నారు? చూశారు కదా జొన్న కంకులు ఎలా ఉన్నాయో, పాలు గారుతూ ఉన్నాయి. రండి రాజా, తినండి వాటిని, జొన్న కంకులు తిని మీ ఆకలి తీర్చుకోండి, ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళండి రాజా, మీరు మా అతిథులు, రండి అని చెప్పి పిలిచాడు ఆ మంచం మీద ఉన్నటువంటి చేను యజమాని అంటే ఆ బ్రాహ్మణుడు. సరే అని చెప్పి రాజుగారు సైన్యం వంక చూశారు. భటులు అలాగే వంటవాళ్ళు సేవకులు ఉన్నారు కదా, అందరూ ఆ జొన్న చేనులోకి వెళ్ళారు. ఆ కంకులన్నింటినీ తెంపుకొని తిని ఆకలి తీర్చుకుంటూ ఉన్నారు. రాజుగారు కూడా సంతోషించారు. ఆ ఎంత గొప్ప బ్రాహ్మణుడయ్యా ఈయన, మామూలుగా అయితే ఆ పంట అమ్ముకుంటారు ఎవరైనా కానీ, ఎంత కష్టపడితే పంట వస్తుంది,
ఆ పంటలో ఉన్నటువంటి జొన్న కంకులను ఇంతమందికి ఉచితంగా తీసుకోండి అని చెప్పి చెప్పాడంటే ఎంత గొప్పవాడు అయ్యుంటాడు. ఇంత చిన్న పొలానికి యజమాని అయ్యుండి కూడా బాబా ఎంతటి గొప్పదనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు ఈ బ్రాహ్మణుడు అని చెప్పి రాజు అనుకున్నాడు. ఈ లోపల ఆ బ్రాహ్మణుడికి ఏదో కింద కాస్త పనిపడి కిందికొచ్చాడు. ఒక్కసారి చూసి, రాజా ఏమిటిది, నువ్వు ధర్మాత్ముడి అనుకున్నాను కదా రాజా, భోజరాజా ఇంత అన్యాయమా, ఎవరు అనుమతిచ్చారు మీకు, అసలు నా చేనులోకి మీ సైన్యాన్ని మీ సహాయకులను మీ పనోళ్లను ఎందుకు పంపించావు, ఇంత చిన్న చేను దీని మీద నేను బతకాలి, వచ్చి మీ ఇష్టారాజ్యంగా జొన్న కంకులను తెంపి తినేస్తున్నారేంటి, ఇదేమిటి రాజా అని చెప్పి మాట్లాడడం మొదలుపెట్టాడు. వెంటనే రాజు ఆశ్చర్యపోయాడు, అరే ఇంతకుముందు ఈ బ్రాహ్మణుడే కదా తినమని చెప్పింది, మళ్ళీ ఇంతలోనే ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, పిచ్చిపట్టింది అయితనికి అని చెప్పి రాజు అనుకున్నాడు. పరివారం కూడా ఆశ్చర్యపోయి చూశారు. అప్పుడు రాజు అన్నాడు, అయా బాధపడకు, మేము మీకు డబ్బులు ఇస్తాము, వాళ్ళు తిన్నవి ఎన్నో మొత్తం లెక్క కట్టి చెప్పు, డబ్బులు ఇస్తాను, ఎన్ని డబ్బులు కావాలో చెప్పు ఇస్తాను అని చెప్పి రాజు అన్నాడు. సరే సరే ఇవ్వండి అన్నాడు. ఈ లోపల రాజుగారు పక్కనున్న వాళ్ళు ఇంకా చూశాడు. ఆ పక్కనున్న వాళ్ళు ఎన్ని జొన్న కంకులు తిన్నారో లెక్క పెట్టి ఆ డబ్బులు ఇవ్వడానికి మూటలు తెరిచి లెక్క పెడుతూ ఉన్నారు. ఈలోపు బ్రాహ్మణుడు మళ్ళీ మంచం మీదకి ఎక్కాడు. ఒకసారి రాజుగారు ఇంకా చూసి, అదేమిటి రాజా, మీ సహాయకులను రమ్మని చెప్పాను కదా, వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతున్నారేమిటి, రండి వచ్చి తినండి అయ్యా, ఎన్ని కంకులు కావాలంటే అన్ని కంకులు తినండి, డబ్బుల గురించి ఆలోచించకండి, ధనం శాశ్వతమా చెప్పండి, ఇతరులకు సహాయం చేయకపోతే ఈ మానవ జన్మ ఎత్తి లాభం ఏమిటి, ఎన్ని కావాలో అన్ని తినండి అని చెప్పి మళ్ళీ అన్నాడు బ్రాహ్మణుడు. రాజుగారు సైన్యం ఆశ్చర్యపోయి చూశారు. ఖచ్చితంగా ఇతనికి పిచ్చున్నట్టుంది అని చెప్పి అనుకున్నారు ఆ సైన్యంలో ఉన్నవాళ్ళు. చూస్తేనేమో మామూలుగానే ఉన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు, వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే, ఏమిటి రాజా ఆలోచిస్తున్నారు, రండి రండి, అదిగో అటువైపున్న కంకులు తీసుకోమని చెప్పండి, పెద్ద పెద్ద కంకులున్నాయి తినండి అన్నాడు. సరే అని చెప్పి మళ్ళీ ఆ సైన్యము ఒక్కొక్క జొన్న కంకు తెంపి చక్కగా తింటూ ఉన్నారు. రైతు కూడా మంచం మీద నిలబడి చాలా ఆనందంగా చూస్తూ ఉన్నాడు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత కిందికి దిగాడు. మళ్ళీ రాజు వంక చూసి, ఏం రాజా ఇది, ఇంత దారుణమా రాజా, నా కళ్ళ ముందే మీరు నా పంటను నాశనం చేసి నా పంటను మీరే తినేసేస్తే ఇక నేను నా కుటుంబం ఎలా బతకాలి రాజా, చీచి ఇంత దుర్మార్గుడివి అని చెప్పి నేను అనుకోలేదు రాజా అని చెప్పి కిందపడి ఏడవడం మొదలుపెట్టాడు రైతు. రాజు ఒక్కసారి అండి మంత్రి వంక చూసి, ఇదేంటయా ఇలా ప్రవర్తిస్తున్నాడు, పిచ్చిపట్టిందా వీడికి అని చెప్పి రాజు అన్నాడు. మంత్రి ఏం చూసి, మంత్రి రాజు వంక చూసి, మహారాజా ఆ రైతు పిచ్చివాడు కాదు, అతని వింత ప్రవర్తన చూస్తూ ఉంటే చూసేవాళ్ళందరికీ అతనికి పిచ్చుంది పిచ్చుంది అని చెప్పి అనిపించడం అనేది సహజము, కానీ పిచ్చి లేదు అతనికి, అతను ఆ మంచి మీద ఉన్నప్పుడు అద్భుతమైన వ్యక్తిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, పరోపకారం ఇదం శరీరం అన్నట్టు ఆ మంచి మీద ఉన్నప్పుడు ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఒక్కసారి ఆ మంచి దిగి కిందికి రాగానే సామాన్య మానవుడిలాగా విలపిస్తూ ఉన్నాడు, తిడుతూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే ఆ మంచె కింద ఉన్న భూమిలో ఏదో ఒక అద్భుతమైనటువంటి వస్తువు అయినా ఉండాలి, లేదు ఆ మంచె ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరైనా సరే ఏ యోగీశ్వరుడో ఋషీశ్వరుడో తపస్సు చేసైనా ఉండాలి, ఆ ప్రాంతానికి ఏదో ఒక మహాత్మ్యం అనేది ఉంది ఆ మంచె కింద ఉన్నటువంటి భూమికి, అదేంటో మనం కనుక్కోవాలి అన్నాడు మంత్రి. సరే అని చెప్పి రాజు వెంటనే నిర్ణయం తీసుకొని ఆ బ్రాహ్మణుని దగ్గరికి పిలిచాడు. అయ్యా ఈ భూమిని మాకు రాసివు, ప్రతిఫలంగా నీకు ఎంత భూమి కావాలో అడుగు, నేనిస్తాను, దీనికి 5 రెట్ల 3 రెట్ల 10 రెట్ల నేనిస్తాను, ఏ ప్రాంతంలో కావాలో అడుగు భూమి అది కూడా నేనిస్తాను, మళ్ళీ ఏదో బంజర్ భూమి బీడు భూమి అలాంటిది కాదు, చక్కటి భూమి నీకు ఇస్తాను, అలాగే నీకు నా ఆస్థానంలో ఉద్యోగం కూడా ఇస్తాను, నీ కుటుంబానికి ఇంకేమైనా సహాయం కావాలో చెప్పు ఇస్తాను, ఈ భూమిని నాకు రాసివు అని చెప్పి రాజు అడిగాడు. వెంటనే అండి రైతు చాలా సంతోషంతో, దాందే ఉంది మహారాజా తీసుకోండి అన్నాడు. ఆ తర్వాత రాత కోతలు అవన్నీ అయిపోయాయి. బ్రాహ్మణుడి పొలమేమో రాజుగారు తీసుకున్నారు, ఆయనకు కావాల్సిన పొలాన్ని రాజుగారు ఆయనకి ఇచ్చేశారు. భూమిని తవ్వేవాళ్లను అసహాయకులను పిలిపించి మంచెను తొలగించి మంచె కింద ఉన్న భూమి ఆ ప్రాంతాన్ని తవ్వమని చెప్పారు. ఇక తవ్వారు 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 చాలా లోతులోకి తవ్వుతూ ఉన్నారు. అలా కొన్ని రోజుల పాటు భూమి లోపలికి తవ్వుతూ ఉంటే భూమి లోపల ధగధగాయమానమై మెరిసిపోతున్న బంగారంతో చేయబడిన ఒక సింహాసనం కనిపించింది. ఆ సింహాసనాన్ని మొత్తం బయటికి తీసి చూస్తే ఆశ్చర్యపోయారు. వజ్ర వైఢూర్యములు పొదిగినటువంటి సింహాసనం, మరకతాలు గోమేధికాలు పుష్యరాగాలు
అద్భుతమైన మడులున్నాయి ఆ సింహాసనానికి. ఆ సింహాసనానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే 32 మెట్లున్నాయి, బంగారపు మెట్లు. ఆ మెట్లకు అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, అలా మొత్తం 32 సాలభంజికలున్నాయి. సాలభంజిక అంటే అండి శిల్పశాస్త్రంలో ఒక రకమైనటువంటి శిల్పం సాలభంజిక. ఇగో మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది, వీటిని సాలభంజికలు అని చెప్పి పిలుస్తారు. దేవాలయాల నిర్మాణాలు జరుగుతూ ఉన్నప్పుడు కూడా మంటపాలలో సాలభంజికలను చెక్కుతూ ఉంటారు. ఇటువంటి సాలభంజికలు ఉన్నాయి. రాజుగారు, ఆయనతో పాటు వచ్చిన సహాయకులు, మంత్రి అందరూ ఆ సింహాసనాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇదేదో మహానుభావుడు కూర్చున్నటువంటి సింహాసనం, సామాన్యమైన సింహాసనం కాదు అని చెప్పి అనుకున్నారు. ఇంకా తర్వాత పెద్ద రథాన్ని తీసుకొచ్చారు. ఆ సింహాసనాన్ని రథం మీద పెట్టి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. భోజరాజు ఒక శుభముహూర్తాన్ని చూసుకుని ఆ సింహాసనాన్ని అధిష్ఠించాలి అని చెప్పి అనుకున్నాడు. పండితులు శుభముహూర్తం నిర్ణయించారు. రాజుగారి బంధువులొచ్చారు, మిత్రులొచ్చారు. మంగళ వాయిద్యాలు మోగుతూ ఉన్నాయి. వేద మంత్రాల ఘోష వినిపిస్తోంది. సింహాసనానికి పూజలు చేశారు. ఆ ముహూర్తంలో సింహాసనం మీద కాలు పెట్టబోయాడు రాజు, అంటే మొట్టమొదటి మెట్టు మీద. అప్పుడు జరిగింది ఆసక్తికరమైన సంఘటన. వెంటనే అండి ఆ సింహాసనానికి ఉన్న 32 సాలభంజికలు, ఆ శిల్పాలు చప్పట్లు కొడుతూ పక్కపక్క 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 నవ్వడం మొదలుపెట్టాయి. మొత్తం వాటి నవ్వులతో ఆ భవనం మొత్తం దద్దరిల్లిపోయింది. నవ్వి 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 ఆపేశాయి. రాజు, మంత్రి, సహాయకులు అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. మొట్టమొదటి మెట్టుకు ఎడమవైపు ఉన్నటువంటి శిల్పము అంటే సాలభంజిక, దాని పేరు వినోద రంజిత. ఏ రాజా! అగు అగు, నా పేరు వినోద రంజిత. నేను చెప్పేది ముందు, ఎవరో సామాన్యులైన రాజులు ఈ సింహాసనాన్ని అధిష్ఠించడానికి అర్హులు కాదు. ఈ సింహాసనాన్ని విక్రమార్క మహారాజు అధిష్ఠించాడు. సహంసా చక్రవర్తి విక్రమార్క మహారాజు గారు. ధైర్యము సాహసము అంటే విక్రమార్కుడు, పట్టుదల అంటే విక్రమార్కుడు. ఇదేమి మనుషులు తయారు చేసినటువంటి సింహాసనం కాదు, సాక్షాత్తు ఇంద్రుడు విక్రమార్క మహారాజు గారికి ఇచ్చినటువంటి సింహాసనం. దీనిమీద సామాన్యులు కూర్చోవడానికి అర్హులు కారు. దీనిపై కూర్చోవాలనుకుంటే విక్రమార్క మహారాజులో ఉన్నటువంటి సుగుణాలు ఉన్నాయా లేదా ముందు చూసుకొని కూర్చోవాలి, లేకపోతే వాళ్ళు పతనమైపోతారు. చూసుకో రాజా, చూసుకో. అద్భుతమైనటువంటి మహారాజు విక్రమార్క మహారాజు, సకల సుగుణాలు ఉన్నటువంటి మహారాజు విక్రమార్క మహారాజు. అలాంటి లక్షణాలు నీలో ఉన్నాయా లేదా ఆలోచించుకో, అప్పుడు ఈ సింహాసనాన్ని అధిష్ఠించాలా లేదా ఆలోచించు అని ఆ వినోద రంజిత మాట్లాడింది. వెంటనే అండి భోజరాజు, ఆయన భోజరాజు కూడా చాలా గొప్పవాడు, వెంటనే రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి, అమ్మా వినోద రంజిత, విక్రమార్కుడు అనే పేరు వినడమే తప్ప అసలు ఆయన ఎవరు, ఏం చేశారు, ఆయన లక్షణాలేంటి, ఆయన గుణాలేమిటి, ఆయన సాహసాలేమిటి, ఆ కథలేమిటి నాకేం తెలియదు. అందువలన నాలో విక్రమార్క మహారాజులో ఉన్న సుగుణాలు ఉన్నాయా లేదా అన్న విషయం నాకు తెలియదు కదా. ముందు అసలు నాకు ఆయన గురించి తెలిస్తే కదా నాలో ఆ గుణాలున్నాయా లేదా నేను చూసుకోవడానికి. విక్రమార్క మహారాజు గారి చరిత్ర ఏంటో చెప్పమ్మా, విక్రమార్క మహారాజు గారి కథలు ఏంటో నాకు చెప్పు, ఆయన సుగుణాలు ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో నాకు చెప్పు అని చెప్పి అన్నాడు భోజరాజు. వెంటనే వినోద రంజిత అంది, సరే మేము 32 మందిమి ఉన్నాం కదా, 32 మందిమి చెప్తాం విక్రమార్క మహారాజు గారికి సంబంధించిన కథలు. నువ్వు ఒక్కొక్క కథ అవగానే నీ అంతఃపురానికి వెళ్ళు, ఆలోచించుకో, నీ లోపల ఆ లక్షణాలు ఉన్నాయా లేదా ఆలోచించుకో, ఉన్నాయి అని చెప్పి నీకు అనిపిస్తే అప్పుడు మళ్ళీ నువ్వు రెండో కథ వినడానికి రా అని చెప్పి అంది వినోద రంజిత. సరే అని భోజరాజు తలూపాడు. ఇప్పుడు వినోద రంజిత మొట్టమొదటగా అండి కథ చెప్తూ, విక్రమార్క మహారాజు గారి గొప్పతనం గురించి చెప్పడం కంటే ముందు అసలు విక్రమార్క మహారాజు గారి పుట్టుక గురించి, ఆయన తల్లిదండ్రుల గురించి, ఆ కథ గురించి ముందు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అది చెప్తాను విను అంది. మొట్టమొదటి కథ ప్రారంభం అవుతోంది. ఒక ఊళ్ళో చంద్రగుప్తుడు అని చెప్పి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ చంద్రగుప్తుడు ఒకరోజు ఒక గ్రామం నుంచి మరో పట్టణానికి ఎక్కడికో వెళుతూ ఉన్నాడు. ఈ గ్రామానికి పట్టణానికి మధ్యలో అతి భయానకమైన అరణ్యం ఉంది. ఆ అరణ్యంలో సాయంత్రం 6 దాటింది అంటే చాలు, ఎవ్వరు కూడా ప్రయాణం చెయ్యరు. ఆయనకు ఆ విషయం తెలియదు. ఆయన ఒక బాటసారిలాగా వెళుతూ ఉన్నాడు. సరిగ్గా ఆ గ్రామానికి వచ్చాడు. అరణ్యంలోకి అడుగు పెట్టబోతూ ఉంటే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు చెప్పారు, అయ్యా బ్రాహ్మణోత్తమ, అరణ్యంలోకి వెళ్లకు, ఆ అరణ్యంలో
అతి భయంకరమైన బ్రహ్మరాక్షసుడున్నాడు. అసలు ఆ రాక్షసుడు మనల్ని ఏం చెయ్యడమో చేయకపోవడం పక్కన పెట్టు, అసలు ఆ రాక్షసుని మనం దూరం నుంచి చూస్తేనే మన గుండె అయిపోతుంది. అంత భయంకరంగా ఉంటాడు ఆ బ్రహ్మరాక్షసుడు. చాలాసార్లు అతని గర్జన వినిపిస్తూ ఉంటుంది, అతి భయానకంగా ఉంటాడు. వద్దు వద్దు, రాత్రిపూట ఎవ్వరూ ప్రయాణం చేయరు అడవిలో, నువ్వు కూడా వెళ్లకు అని చెప్పి ఆ గ్రామస్తులు చంద్రగుప్తునితో అన్నారు. చంద్రగుప్తుడు చిరునవ్వు నవ్వి, నేను బాటసారినయా, జ్ఞానాన్ని అన్వేషించడమే నా లక్షణం. ఈ భయాలు ఇవన్నీ పెట్టుకుంటే జ్ఞానాన్ని ఎలా అన్వేషిస్తాను, భయపడే ప్రసక్తే లేదు, నేను వెళుతున్నాను అని ఆ అరణ్యంలో అడుగుపెట్టాడు. ఆయన అలా నడుస్తుంటే వెనక నుంచి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ గ్రామస్తులు అనుకుంటున్నారు, ఎవరాయినా బ్రాహ్మణుడు, అయ్యయ్యో అయ్యయ్యో పాపం, ఎంత అందంగా ఉన్నాడు యువకుడు, అరణ్యంలోకి వెళుతున్నాడు, ఇక మళ్ళీ తిరిగి రాడు, అయ్యయ్యో చెప్తుంటే వినడం లేదు అని చెప్పి వెనక నుంచి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఆయన అలా అడవిలోకి వెళుతూ ఉన్నాడు. చీకటి పడుతోంది. ఇదండి మొట్టమొదటి భాగం ఇప్పటిదాకా విన్నారు. మరి రెండో భాగాన్ని వినాలి అని చెప్పి అనుకుంటే వెంటనే ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి. సరిగ్గా ఇదే సమయానికి రేపు రెండో భాగం అప్లోడ్ అవుతుంది, చూడడం మర్చిపోకండి. అలాగే మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను ఇతిహాసం ఛానల్ కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోవచ్చు. ధన్యవాదాలు.